హలో, లేడీస్ టైలర్ అండి. అదే అండి, మొన్న మాట్లాడాను కదా మీతోటి, చొక్కా కావాలండి. ఇప్పుడు మా హస్బెండ్కి అంటే చొక్కా అంతా కూడా బొక్కలు 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 ఉండాలండి, నీలం రంగు ఉండాలండి, చారలు మధ్యలో రెండు రావాలి, మొత్తం అంతా కూడా బొక్కలు వచ్చేయాలి, మొత్తం చొక్కా అంతా కూడా. ఎంత అవుతుందండి? 22,360. వద్దులేండి బాబు, మీరే ఉంచుకోండి, నేను సూది పిన్ని ఇచ్చుకుని బొక్కలు పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది వచ్చావమ్మా, చెప్పుకో, ఏదో చెప్పుకుంటావు కదా. ఇవాళ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ కి తెలుపండి. అలా కన్నానా బిగ్ బాస్? నాగార్జున గారు ఇవాళ వేసుకున్న చొక్క బాగుందిలే గానీ ఆ చొక్క కలర్ అదిను 22,360. చూస్తే మొత్తం అంతా కూడా బొక్కలు 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 ఉన్నాయి చొక్క అంతా కూడాని. ఏం మీ ఇష్టంలే, మీ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారులే, మేమంటే సూది బిజినెస్ ఇచ్చుకుని బొక్కలు పెట్టుకుంటాం అంతేగాని, మీరు అసలు 22,360 ఖర్చు పెట్టి బొక్కలు బొక్కలు పెట్టించుకుని మరి చొక్క వేసుకుని వచ్చారు. సూపర్, ఏమైనా కూడా నాగార్జున గారికి బాగా సూట్ అయింది ఆ చొక్క అంతా కూడా. బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినా కూడా మాకు అడ్జస్టింగ్ అయిపోయాం మేము, ఎందుకంటే మాకు అలవాటే కదా ఆయనకి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయే చొక్కలన్నీ వేసి తీసుకొస్తూ ఉంటాం పాపం ఆయన్ని. బట్ ఓవరాల్గా ఆయన డ్రెస్సింగ్ అంతా కూడా ఇవాళ బాగానే ఉంది. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నాగార్జున గారు చక్కగా వాళ్ళ ఆడియన్స్ని వేసుకుని వచ్చేసారు. హాయ్ ఆడియన్స్, ఎలా ఉన్నారు అనుకుంటూ చక్కగా షార్ట్ లిస్ట్ చేసి ఒక ఆవిడని ఎవరినో ఫ్రంట్ కూర్చోపెట్టారు. ఎందుకంటే ఆవిడ నాగార్జున గారి అమ్మగారి ఊరు నుంచి వచ్చారు, అందుకని ముందు రాగానే లిస్టులో రాసుకున్నారు ఈవిడ్ని ముందు కూర్చోబెట్టండి రా, నాగార్జున గారితో ఇంటరాక్షన్ చేపిద్దాం అని కూడా ఆవిడ కూర్చోబెట్టారు. మేడం మేడం మేడం, మీ పేరు ఏంటంటే ఆవిడ ఎవరో చెప్పారు, విజయలక్ష్మో ఏదో చెప్పారు, జయలక్ష్మో. ఎక్కడి నుంచి వచ్చారు మేడం అంటే దెండలూరో ఏదో అంది ఆవిడ, నాకు సరిగ్గా వినపడలేదు. దెండలూరు అనే ఊరు ఉంటే ఆ ఊరు నుంచి వచ్చారు. అయితే మా అమ్మగారి ఊరు అది, మా అమ్మగారు కూడా అక్కడే పుట్టి పెరిగారు, మా అమ్మగారి ఊరు అనుకుంటాను. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయారు నాగార్జున గారు. ఎస్ మా ఎస్ సార్, మీ అమ్మగారు ఊరు, మీ బిల్డింగ్ మాత్రమే అలా ఉందండి, ఇంకా మిగతాదంతా కూడా మారిపోయింది అనుకుంటూ మేడం విజయలక్ష్మి గారు ఇన్పుట్స్ ఇచ్చారు. అందుకని వాళ్ళిద్దరు కాసేపు అలా దెండలూరు ఊరు గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఇంకా ఆ తర్వాత రెండు నిన్న మొన్న ఏం జరిగిందో చూసేద్దాం. ఆడియన్స్ లెట్స్ గో టు ద కొంప అనుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. ఏముంది అక్కడ? ఏం ఉండదు మళ్ళీ మన కొంపలో, అదే పులిహార, అదే చచ్చు డిస్కషన్లు. ఏముంది మన షకీలా మేడం కూర్చోబెట్టి, ఒరే అమర్దీపు, ఒరే ఆట సందీపు, మీరు అందరూ ఉంటారా టాప్ ఫైవ్లో? నాకు బాగా కొడుతోంది, నాకు అర్థమైపోయింది మీరు అందరూ టాప్ ఫైవ్లో ఉంటారా అని కూడా వాళ్ళు ఒక డిస్కషను. ఇంక ఇటుపక్క చూసుకుంటే మన దామిని పాప అలాగే ప్రియాంక పాప ఇద్దరు కూర్చుని శివాజీ గారి గురించి డిస్కషన్. దామిని పాప అంటుంది, శివాజీ చాలా చాలు చాలు చాలు, అది ఎలాగో నువ్వు బిట్టు, ఆ బిట్టు తర్వాత కట్ అండ్ కాపీ పేస్ట్ చేస్తావు అక్కడ శివాజీ గారికి వినిపిస్తావు, అది చూసావా దామిని పాప నీ గురించి ఏమందో చాలు అంది నీ గురించి అనుకుంటూ వేస్తావు అది నువ్వు మళ్ళీ నువ్వు. అందుకని ఆ దామిని పాపకి శివాజీ గారు ఏమీ పని చేయట్లేదు అసలు. ఎంతసేపు దామిని పాప నువ్వు పక్కోడు ఏం చేస్తున్నాడు, పక్కోడు ఏం చేయట్లేదు చూడడం కదా, నువ్వేం చేస్తున్నావో చూపించు మాకు కాస్త. ఎంతసేపు ఆడేం చేయట్లేదు, ఇదేం చేయట్లేదు అనుకుంటూ ఊరికే వాళ్ళని పాయింట్ చేయడం తప్పించి నువ్వేం చేస్తున్నావు మాకైతే ఏం కనబడట్లేదు, నువ్వు చేసేది ఇదే, అదొకటే కనబడుతోంది మాకు. ఏమైనా అనుకో, నువ్వు కొంచెం ఏమైనా ప్రదర్శన విద్యా ప్రదర్శనలు ఏమైనా ఇస్తే మేము కూడా కొంచెం ఏమైనా ఓ చాలా బాగా ఆడింది చాలు కాదు మన దామిని పాప అన్నట్టుగా మేము కూడా అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ ప్రియాంక పాప కూడా దీనికి జత చేర్చి ఈ డిస్కషన్లో, అవును నిజమే శివాజీ గారు అసలు ఏమీ పని చేయట్లేదు, ఏమీ తిన్నాక గిన్నెలు కూడా కడగట్లేదు, అది ఇది అనుకుంటే వాళ్ళిద్దరు కూర్చుని కాసేపు శివాజీ గారి గురించి ఆయనకు తెలియాలి అసలు, ఆయనకు తెలిస్తే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది, చెప్పు చూపించు బిట్టు కట్ చేసి పెట్టు అక్కడ. ఎందుకంటే మంచి మనకి టీఆర్పీ వస్తుంది కదా, వాళ్ళిద్దరు ఏదో కొట్టు చచ్చిపోతారు, అప్పుడు మనకి మంచి మజా వస్తుంది. షాడిస్టులు అయిపోయాం మేము కూడా, బిగ్ బాసులు చూసి 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 మేము కూడా షాడిస్టులాగా అయిపోయాం అనమాట. అందుకని ఇంకా వీళ్ళ డిస్కషన్ అవగానే నెక్స్ట్ ఏముంది, మనకి మూడో నాలుగో పులిహాలు నడుస్తున్నాయి అక్కడ. సుభాశ్రీను ప్రశాంత్ ఇద్దరు కూర్చుని ఆవిడ గారాలు పోతూ సుభాశ్రీ, ఏ పల్లవి ప్రశాంత్, నువ్వు ఇప్పుడు నీ స్వీట్ హార్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలాగ ఫీల్ అవుతావు, ఎలాగ ఫీల్ అవుతావు అనుకుంటే ఈయనేమో మెలికల పాములాగా తిరిగిపోయి, నాకెవరు అలా లేరు రా, నా గర్ల్ ఫ్రెండు లేదు, ఎవరు అలా లేరు, నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, ఫ్రెండ్స్ అంతే అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే గర్ల్ ఫ్రెండ్ ఎలా అయిపోతుంది అది ఇది అనుకుంటూ సోది డైలాగ్లన్నీ వేసుకుంటూ మళ్ళీ మెలికలు తిరిగిపోయాడు మన పల్లవి ప్రశాంత్. అయితే నేను అబ్జర్వింగ్ చేశాను ఏమిటంటే, నువ్వు ఆ నామినేషన్ ఇసుక జల్లుడు టాస్క్లో నువ్వు ఫీల్ అయిపోతున్నావేమో అని నేను నిన్నే చూశాను, అందరూ ఇసుక మీద ఫోకస్ పెడితే నీ ఫీలింగ్స్ మీద ఫోకస్ పెట్టాను అనుకుంటూ పాప ఇంకా ఉసిగొలిపింది. ఎందుకమ్మా నీకు నాకు అర్థం కాదు, కూర్చోక కామ్గాను, నిన్ను మాత్రం ఎవరు వచ్చి ఏడిపించకూడదు, ఆట పట్టించకూడదు, కప్పులు కప్పులు అని చెప్పేసి గౌతమ్ బాబుని నిన్ను, నువ్వు మాత్రం వెళ్ళి పల్లవి ప్రశాంతం ఏడిపించచ్చే, నీకు అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నది అనుకుంటున్నా, మనకొక రూలు పక్కడికొక రూలును. ఇంక ఈ డిస్కషన్
వచ్చినావు కానీ మళ్ళీ అక్కడి నుంచి లేచి వచ్చా మన పల్లవి ప్రశాంత్ వచ్చేసి, పాప యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పిల్లాడు కలపట్లేదు, ఈ పిల్లాడు అన్నాయింగ్గా ఉన్నాడు కానీ ఊరికే కూర్చుని ఏడు చేయడాలు మెలికలు తిరిగిపోడాలను యాక్చువల్ పులిహారను ఫ్లర్టింగ్ చేసేది మన రతిక పాప ఈ పిల్లాడితో చేస్తుంది. ఊరికే వచ్చి ఇక ఈకలు పక్కపక్కలు పెట్టుకుంది ఈ పిల్ల, ఈ పిల్ల కలుపుతోంది ఆయన కల్పించుకుంటున్నాడు, అందుకని ఈయన కూడా దానికి ట్యూన్ అయిపోయి ఈయన కూడా కలపడం మొదలెట్టాడు అంతే. అది అలా పండుతూ వెళ్ళిపోతుంది ముందుకి. అయితే ఇటుపక్క వచ్చేసాడు రతిక పాప దగ్గరికి వచ్చేసి ఆ విరిగిపోయిన హార్ట్ ఏదైతే ఉందో ఇద్దరు కూర్చుని అతికిచ్చేసుకుని అని నవ్వేసుకున్నారు. మనం ఏమో ఏంట్రా మాకు ఇద్దరు నాగార్జున గారు కూడా ఇవ్వాల, ఏంట్రా నేను ఏం హోస్ట్ చేస్తున్నాను రా అన్నట్టుగానే పెట్టారు ఆ సీన్లో ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో మాకు ఈ గోళ అన్నట్టు. ఆ మాది కూడా అదే అభిప్రాయము, అందుకని ఆయనకి అలా అనిపించడంలో తప్పు లేదు నాగార్జున గారికి కూడాను. ఇంకా అది అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ నీ వాడు మళ్ళీ ఇవాళ మొత్తం కెమెరా అంతా కూడా ఫేస్ ట్రాకింగ్ మోడ్ ఆన్ చేసుకుని రతిక పాప పల్లవి ప్రశాంత్ మీద ఎట్టేసి వాళ్ళ ఇద్దరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా ఫాలో అయిపోయి మళ్ళీ ఆయన కూర్చుని పల్లవి ప్రశాంత్ ఎక్కడ ముగ్గులు వేసుకున్నాడు సోఫా మీద కూర్చుని ఏవో హార్ట్ వేసేసుకుని ఆయన పేరు ఏదో రాసేసుకుని ఇంకా అసలు దాని గురించి మాట్లాడు కూడా అనవసరం హైలైట్ చేసుకోవడం. ఇదే నడుస్తోంది మనకి. ఈవిడ వచ్చేసింది రతిక గారు, ఏంట్రా ఏం రాసేవో అక్కడ అనుకుంటున్నాను. ఆగు, మాకు అదే చిరాగ్గానే ఉంది, మాకు కూడా అలాగే ఈ డిస్కషన్. అవును, అందుకని వీళ్ళిద్దరు పులిహార అలా నడుస్తూనే ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన ప్రిన్స్ యావర్ దిగిపోయాడు వచ్చేసి, ఎందుకు నాన్న నీకు నాకు అర్థం కాదు, నీ ఎందుకు పక్క వాళ్ళ గురించి లేదో తింటున్నారు కిరణ్ గారు, ఆవిడ భాష రావట్లేదు ఏం రావట్లేదు పోను కనీసం ఏదో తినగలుగుతోంది ఆవిడ ఇంట్లో కూర్చుని చక్కగా తింటోంది రెండు చపాతీలు ఏవో తినేస్తే ఇంకా అంతకు మించి తినకండి ఆల్రెడీ మీరు మోటీగా ఉన్నారు అనుకుంటూ హిందీలో మళ్ళీ సబ్ టైటిల్స్ అక్కడ మా ఆవిడ మా ఎడిటర్ మా మాకు అందరికీ అంతేగాని నువ్వు దిగి నువ్వు దొప్పటేసుకుని పడుకుంటావు రాత్రి అవగానే ఎడిటర్ మాకు పని అప్పగించి ఒరే అక్కడ సబ్ టైటిల్స్ వేసుకున్న చాలు అంత మించి అక్కర్లేదు మన ఆడియన్స్ మొహాలకి అది బడే జాలాలకు అనుకుంటూ పెట్టేసినట్టున్నావు ఆయన అక్కడ సబ్ టైటిల్స్ వేసుకోండి అనుకుంటుంది. ఇంకా మాకు అవే పని ఇవాళ ఎన్ని సబ్ టైటిల్సో మాకు మొత్తం ఇంగ్లీషు హిందీ ధారాళంగా వాడేసారు, మొత్తం తెలుగు తక్కువ ఇంగ్లీష్ హిందీ ఎక్కువ మాకు ఇక్కడ. అయితే ఆవిడేమో పాపం చేయన హర్టింగ్ అయిపోయింది, పర్వాలేదు హర్టింగ్ అవడంలో తప్పు లేదు, ఆవిడ ఏదో తింటుంటే నీకు ఎందుకు నాన్న మీరు రెండే తినండి మూడు తినకండి ఆల్రెడీ లావుగా ఉన్నారట బాడీ షేమింగ్ కాకపోతే ఇంకేం షేమింగ్ అది పప్పి షేమింగ్ నాకు అర్థం కాదు, అందుకని ఇలాంటివన్నీ తగ్గి తగ్గించుకోవాలి నాన్నను. అందుకే మన శుభాశ్రీకి కూడా కోపం వచ్చింది, నువ్వు అలాగ ఎలా అంటావు నాకు అర్థం కాదు, ఇద్దరు ఒకేలా మాట్లాడుకున్నారు నాకు అలాగ అనిపించింది, నేను ఎందుకు అన్నాను అంటే అట్లా ఆల్రెడీ లావుగా ఉన్నారు కదా అనుకుంటే ఈయన ఈ పిల్ల ఏమో నువ్వు అలాగ ఎలా అంటావు నాకు అర్థం కాలేదు అలా అనకూడదు బాడీ షేమింగ్ చేస్తారు అనుకుంటే ఇద్దరు ఒకే టోన్లో ఒకే మాడ్యులేషన్లో ఒకేలాగా పలుక్కుంటూ తెలుగు రాని హిందీ వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియని అలా మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుని కొట్టేసుకున్నారు అందులోనే. ఈయనేమో వచ్చి యూజ్లెస్ యూఆర్ యూజ్లెస్ అని కూడా అనేసాడు, ఈ పిల్ల కోపం వచ్చింది తప్పు లేదు బాడీ షేమింగ్ చేసేసాడు యూజ్లెస్ అనేసాడు బాగా దొరికిపోయాడు, కొంచెం కంట్రోల్ పెట్టుకుని జాగ్రత్తగా గేమ్ ఆడుకోనైనా పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం, వాళ్ళు గేమ్లో ఎలా ఆడుతున్నారో చూసుకుని బాడీ షేమింగ్లు ఇవన్నీ అక్కర్లేదు మనకి, వాళ్ళు ఏవో తింటారో తినకపోతారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు దిగిపోయారు, రెండ్రే చాలా సరిదిద్దాలి మనం అనుకుంటూ ఆడియన్స్ నేర్చుకుని వచ్చేసారు, హాయ్ 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 అనుకుంటూ అందరూ హాయిలు చెప్పేశారు నాగార్జున గారికి. అయితే ఆయన వస్తూనే తేజాని షకీల గారిని శివాజీని ఎప్రిషియేట్ చేసేసారు, బాగా ఆడారు అనుకుంటూ తేజాని మాత్రం నీకేం చెప్పారు నువ్వేం చేసావు అసలు అది అనుకుంటూ కాసేపు ఆట పట్టించారు, నీ చొక్కాలేంటి మారిపోయాయి, షకీలా గారు మీరు సూపర్ ఆడారండి దెయ్యం టాస్క్ అయితే అద్దరగొట్టారు, అసలు డైరెక్టర్ని మెచ్చుకోవాలనుకుంటే శివాజీ గారిని లేపి ఆయన కూడా సూపర్ యాక్టింగ్ చేశారు, అసలు స్పాంటేనియస్గా ఎంటర్టైన్మెంట్ చేయమనగానే మీరు అప్పటికప్పుడు అల్లుకుపోయారు చూడండి సూపర్గా ఆడారు వెరీ గుడ్ అప్రిషియేటెడ్ అనుకుంటూ వాళ్ళ ఇద్దరిని వాళ్ళ ముగ్గురిని పొగిడేసి కూర్చోబెట్టారు. ఇంకా ఆ తర్వాత మిస్టర్ యూజ్లెస్ అనగానే పాప సుభాశ్రీ మిస్టర్ అన్నారు, అక్కడైనా క్లారిటీ రావాలి కదా, నువ్వు మిస్టర్ అనగానే నువ్వు ఎందుకు లేచి నిల్చున్నావు అక్కడ, మిస్టర్ వా నువ్వు మిస్సెస్ వా మిస్ వా నాకు అర్థం కాదా, అందుకని మిస్టర్ అన్నప్పుడే నువ్వు లేవడం తప్పు, అందుకని నాగార్జున గారు కూడా నువ్వు లేస్తావేటి అసలు అర్థం పర్థం లేకుండా మిస్టర్ యావర్ ప్రిన్స్ లే నువ్వు యూజ్లెస్ వేనా, నువ్వు నా దృష్టిలో నువ్వు యూజ్లెస్ వే ఎందుకో చెప్పనా, ఎందుకనంటే ఇన్ని రోజులైనా కూడా నువ్వు తెలుగు మాట్లాడట్లేదు అసలు, ఎంతసేపు హిందీ ఇంగ్లీష్లో బొయ్ 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 అనుకుంటూ మాట్లాడేస్తున్నావు, అందుకే నువ్వు యూజ్లెస్ అనుకుంటూ కాసేపు క్లాస్ స్పీకర్ ఏదైనా మాట్లాడి ఏదైనా చేయగానే హర్టింగ్ చేయకు మాటలతోటి, వాళ్ళని ఈగో హర్ట్ చేయకు, వాళ్ళని బాధ పెట్టకూడదు అట్లా యూజ్లెస్ బాడీ షేమింగ్లు అవన్నీ చేయకూడదు పప్పి షేమింగ్లు ఇవన్నీ అనుకుంటూ నాగార్జున గారు కాసేపు క్లాస్ స్పీకర్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కిరణ్ రాథోర్ని లేపేశారు, లేపేయడం అంటే పైకి లేపేయడం కాదు మామూలుగా నించో పెట్టి, ఏంటి మేడం ఏం జరుగుతుంది మన కాంపలో రెండు వారాలు అవుతోంది కదా దగ్గర దగ్గర ఏం చేస్తున్నారు మీరు అంటే నేను చాలా తెలుగు నేర్చేసుకున్నాను అనుకుంటే, ఏమీ లేదు మీరు ఏం నేర్చుకోలేదు అసలు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఏదో ఒకటి మంచిగా తెలుగు మాట్లాడతారంటే మొత్తం హిందీ ఇంగ్లీషే అసలు నాకైతే 14 మంది కాదు అనుకుంటూ ఏదో నంబర్ చెప్పేసుకుని ఆయన ఆవిడని ఎక్స్క్లూడ్ చేసేస్తే ఆవిడేమో హర్టింగ్ అయిపోయింది, లేదు నాగార్జున సార్ నేను చాలా బాగా నేర్చుకున్నాను ఒక్కుతాను అనుకుంటూ ఏదో పలికింది ఆవిడ బూతులే మొత్తం అన్ని
అన్ని బూతుల్లాగే ఉన్నాయి. పలుకుతుంటే గోకుతాను, పీకుతాను, కలుపుతాను, పిలుహార కలుపుతాను అనుకుంటే ఇవన్నీ నేర్పించాడు మన టేస్టీ తేజ అంతాను. లాస్ట్లో ఆయన హింటింగ్ ఇచ్చారేమో అనిపించింది. ఇప్పుడు కిరణ్ గారికి మీరు తోటి కంటెస్టెంట్స్ అందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, కిరణ్ గారితో మీరు అందరూ తెలుగే మాట్లాడాలి, తెలుగులోనే కమ్యూనికేట్ చేయాలి, తెలుగు నేర్పించండి. అప్పుడు ఆవిడ చాలా ఆటోమేటిక్గా 2 వీక్స్లో వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. బయటకు వెళ్ళిపోతారా లేకపోతే ముందుకు వెళ్ళిపోతారా అనేది మాకు అర్థం కాలేదు. అందుకని ఏంటంటే ఆయన ఇండైరెక్ట్గా ఏమైనా 2 వీక్స్లో కిరణ్ రాథోర్ గారిని పంపించేస్తున్నాం అని ఏమైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పారేమో నా డౌట్. ఇంకా ఆవిడతో ఆ తతంగం అయిపోగానే నాగార్జున గారు, రే రిపోర్ట్ కార్డ్స్ వచ్చారా? ఎప్పుడు లేని ఉల్టా పల్టా సీజన్ కాబట్టి మేము కంటెస్టెంట్స్ కోసం ఇప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి మేము రిపోర్ట్ కార్డ్స్ అట్టుకుని వచ్చామరా, అందుకని ఇప్పుడు ఒక్కొక్కరికి నేను స్కోర్ చెప్తాననుకుంటూ, ప్రియాంక పాప లేరా నువ్వే ఫస్ట్ ఇంట్లోకి వచ్చావు కదా అనుకుంటూ స్కోర్ చెప్పారు. ఇప్పుడు ఈ స్కోర్ ఎలా మేము ఇచ్చాము అంటే కనుక, ఆడియన్స్ దగ్గర నుంచి ఎలా తీసుకుని వచ్చాము, ఏ పాయింట్స్ మీద తీసుకుని వచ్చాము అంటే కనుక విజిబిలిటీ. ఇప్పుడు కొంపలో మీరు మాకు ఎంత కనబడుతున్నారు, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంత ధైర్యంగా అన్ని టాస్కుల్లో ఆడుతున్నారు, ఎంత పార్టిసిపేషన్ ఉంది ఓవరాల్గా మీరు కొంపలో అనుకుంటూ ఏవో ఒక 4-5 పాయింట్స్ మీద ఆడియన్స్ నుంచి స్కోర్ తీసుకుని వచ్చారు. అలాగే ఈ కంటెస్టెంట్స్ని కూడా మీకు మీరు వేసుకోండి అనగానే ఎవరికి వాడు ఓవర్ కాన్ఫిడెంట్గా 100కి 100 వేసేసుకున్నారు, కొంతమంది 90, అందరూ ఎవడు తగ్గలే, అందరూ 80కి పైన వేసుకున్నారు. ఎక్సెప్ట్ పల్లవి ప్రశాంత్ చాలా జెన్యున్గా ఆయన గురించి ఆయన తెలుసుకుని మొత్తం 76 ఎంత వేసుకున్నాడు ఆయన స్కోరు. మిగతా వాళ్ళందరూ అబ్బా ఎక్కడా తగ్గలేదు, అందరూ 80, 90, 100 అన్ని కొట్టారు. అయితే నాగార్జున గారు ఒక్కొక్కరికి రిపోర్ట్ కార్డులు చదివారు. అయితే మొత్తం అందరినీ ఏం అక్కర్లేదు మనకి. ఓవరాల్గా చూసుకుంటే అతి తక్కువ ఎవరికయ్యా వచ్చిందంటే కిరణ్ రాథోర్ గారికి వచ్చింది. ఎందుకంటే ఆవిడ ఏమీ పాప మాట్లాడలేకపోతుంది, మన వాళ్ళు ఎలాగో కనెక్ట్ అవ్వరు ఆవిడకి నాకు తెలిసి, హిందీలోనే మాట్లాడుతోంది ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడే దొబ్బేసింది మనకి. ఇంకా ఎంటర్టైన్మెంట్ వేణుమా, ఎంటర్టైన్మెంట్ ఇల్లే, ధైర్యం వేణుమా, ధైర్యము ఇల్లే, ఫస్ట్ బీస్ట్ టాస్క్లో వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా పార్టిసిపేషన్ విజిబిలిటీ వేణుమా, అదిదా ఇల్లే, కూర్చుని మరి ఇంకా ఆవిడ ఏం చేస్తున్నారు అంటే తెలుగు రాదు కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఆవిడ పాప ఏం ఆడలేకపోతుంది. అందుకని అతి తక్కువ పాయింట్స్, 50 పాయింట్స్ ఎంతో ఇచ్చారు మన ఆడియన్స్. ఆవిడ ఏకంగా 100కి 100 వేసుకున్నట్టుంది పాపం, 100కి 100, 80 90 వేసేసుకుంది. అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలి, చాలా గ్యాప్ ఉంది అనుకుంటూ నాగార్జున గారు ఇన్పుట్స్ ఇచ్చారు. చాలా కష్టం, ఇలా అయితే నువ్వు బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటూ చెప్పారు. అలాగే గౌతమ్కి కూడా నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలి, నీకు నువ్వు అసలు ఏంటో ఒక చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది నీ సిగ్నల్ అంతా, నీ నెట్వర్క్ అలా ఒక క్యాండిడేట్ చుట్టూ కాదు, మేమేదో సంకెళ్ళేసి ఇంటికి వెళ్ళగానే ఎవరికొకరికి ఏజ్ దింపేమన్నా నువ్వు అలా కంటిన్యూ అయిపోతున్నట్టున్నావు ఆ క్యాండిడేట్తోనే, మేము చెప్పలేదు, మా బిగ్ బాస్ అసలు చెప్పలేదు. నువ్వు కొంచెం ఆ కనెక్షన్ కట్ చేసుకుని కొంచెం అందరితో కూడా తిరుగున్నాయన నెట్వర్క్ అందరితో పెట్టుకుని బాగా ఆడు, అదొకటే కాదు జాగ్రత్తగా గేమ్స్ కూడా బాగా ఆడుతూ ఉండు. ఆ బీస్ట్లో ఏదో బాడీ పెంచావు, అది పెంచావు, ఇది పెంచావు, అందుకని నువ్వు ఏదో ఎరగ తీసేస్తావు అనుకుంటే నువ్వేమో తూసు అనిపించుకుని వచ్చేసావు, అందుకని బాగా ఆడుకుని ముందుకెళ్ళనుకుంటూ గౌతమ్కి ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే అమర్దీప్కి కూడా చెప్పారు, ఏమిటి అమర్దీప్ నువ్వు ఏదో పొడి చేస్తావు, ఇది చేస్తావు అనుకుంటే నువ్వు కూడా ఏం చేయలేదు అసలు నాకు అర్థం కాదు, ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు నాకు కనపడట్లేదంటే పాపం అబ్బాయి, సార్ ఇక్కడ సార్ సోఫా వెనక ఉన్నాను సార్, సోఫా వెనక కాదు అసలు గేమ్లో ఎక్కడ ఉన్నావు, ఎక్కడ కనపడట్లేదు మాకు, నువ్వు కొంచెం బాగా కనిపించాలి, ఏంటో గేమ్ నీ టాలెంట్ అంతా బయటికి తీ అనుకుంటూ చెప్పాడు. ఓకే సార్ ఐఆమ్ కమింగ్ బ్యాక్, దే కో మెరీ పెర్ఫార్మెన్స్ ఇంక ముందు అనుకుంటూ ఆయన కూడా శపథం చేస్తాడు. ఇంకా శివాజీ గారు, హౌ సార్ హౌ, ఎంత బాగా ఆడిస్తారు అసలు, ఎంత అసలు ఇలా అనౌన్స్మెంట్ ఇవ్వగానే బిగ్ బాస్ మీరు వచ్చి కన్ను కొట్టి పెర్ఫార్మెన్స్ ఇరగా తీశారు అంతే, కానీ బీచ్లో ఎందుకు సార్ అలా అసలు వరస్ట్గా ఆడారు అసలు, ఏమైంది అసలు, మేము ఏదో అనుకుంటే ఏదో చేశారు సార్ అంటే, లేదు సార్ నాకు ఒక రీజనింగ్ ఉంది నేను చెప్తాను, ఇప్పుడు నా మోకాలు చెప్పాలి రెండు నాకు సహకరించలేదు సార్, నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి మోకాలు చెప్పాలతోటి, అందుకని నేను రిస్క్ తీసుకోలేదు సార్, ఆ చెప్పలకి గార్డులు పంపించండి అని అంటే మీ బిగ్ బాస్ అవి ఎక్కడో పెట్టేసుకున్నాడు, అందుకని మాకు కనపడలేదు అవి ఎక్కడ ఉన్నాయో, మాకు రాలేదు సమయానికి, బీస్టులతో ఫైట్ చేసి ఎగిరి ఇసురు కొట్టేవాడిని సార్, లేకపోతే చెప్పాలి ఉండుంటే కనుక, అందుకని ఆ రీజనింగ్ మీద నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాను, కానీ తర్వాత చూశారు కదా ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, ప్లేట్ని విసిరి తన్నాను, బకెట్ని కాల్తో తన్నాను, దిస్ ఈజ్ మై పెర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రెస్ అయిపోయారు మీరు కూడాను, అందుకని నేను ముందు ఇంకా ఇస్తాను సార్ ఇలాంటి ప్రదర్శనలు, చెప్పలు ఇంపార్టెంట్ సార్ మనకి, ఇలాంటి టాస్క్లో మాత్రం చెప్పలు పంపిస్తూ ఉండండి సార్ అనుకుంటూ చెప్పేశాడు. ఓకే బాగా ఆడావు కానీ ఇంకా ముందు ఇంకా బాగా ఆడాలి అనుకుంటూ ఇన్పుట్స్ ఇచ్చేశారు. అలాగే తలొకరికి తలొకటి ఇచ్చేశారు ఇన్పుట్స్. ఏమ్మా పాప ఎందుకు ఏడుస్తున్నా, శోభా శెట్టియా మన ఆడియన్స్ టాప్ 5కి మాత్రం చచ్చిన పంపరు కొలా ఇప్పితే, నువ్వు వచ్చిన ఫస్ట్ డే నుంచే కొలా ఇప్పేస్తే ఇంకెక్కడ పంపుతారు, సీలేసి పక్కన పంపించేస్తారు, నేను ఇంకా టాప్ 5 వరకు ఎక్కడ పంపిస్తారు, లీకేజ్ అంటే అలా కన్నీళ్ళు కా
మారిపోతూ ఉంటాయి. అందుకని ఊరికే ఏడవకమ్మ అలా కూర్చుని జాగ్రత్తగా గేమ్ మీద ఫోకస్ పెట్టు, బాగా ఆడుతున్నావు, పాయింట్స్ కూడా మన ఆడియన్స్ బాగానే ఇచ్చారు నీకు, అందుకని జాగ్రత్తగా ఆడుకో, ఏడుపులు పెడబబ్బులు పెట్టకు అనుకుంటూ ఇన్పుట్స్ బాగా ఇచ్చారు. ఇంకా అలాగే నెక్స్ట్ మనకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు ఆ పిల్లకి. ఎందుకయ్యా అంటే స్టేజ్ మీద చెప్పారు నిన్ను ఎవరు హాట్ అనకుండా చూసుకోవాలి, హాట్ అని ఎవరి దగ్గర నుంచైనా నీకు బిరుదు వచ్చింది అంటే కనుక నీకు పనిష్మెంట్ ఇస్తాను అనుకుంటూ చెప్పి పంపారు కదా, అందుకని నీకు ఇవాళ పనిష్మెంట్ వస్తుంది. ఎందుకనంటే తేజ అన్నాడు కదా మిర్చి అన్నాడు, మిర్చి అంటే ఏమిటి హాట్, అందుకని ఏంటంటే నీ పనిష్మెంట్ 1 వీక్ వరకు నువ్వే బాత్రూమ్లు అన్ని కడగాలి అనుకుంటూ చెప్పగానే పాప గుండె అయిపోయింది. అయితే నాగార్జున గారు నీకు ఇంకెవరైనా హెల్ప్ చేస్తా అంటే ఓకే నాకేం ప్రాబ్లం లేదనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే 1 వీక్ వరకు మనకి శోభా శెట్టి మనకి బాత్రూమ్లు కడుగుతుందా లేదా చూద్దాం మనం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమిటయ్యా చెప్పింది ఎవరికంటే షకీలా మ్యామ్ని కూడా తెగ పొగిడేశారు. అసలు సూపర్ అమ్మ షకీ అమ్మ మీరు సూపర్గా ఆడేశారు. అసలు దెయ్యాల టాస్క్లో నాకే గజగజలు ఆడింది, నాకు చాలా భయం వేసింది, నాకు ఎంత బాగా ఆడారు. అసలు డైరెక్టర్ని కూడా ఎప్రిషియేట్ చేయాలి, సూపర్గా ఆడారు. కాకపోతే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆడియన్స్ మీ పెర్ఫార్మెన్స్ అప్పటికి చూడలేదు ఇంకా, అందుకని నేను ఎక్స్ట్రాగా మీకు పాయింట్స్ వేసేస్తున్నాను ఇంకో 5 మార్కులు. ఓవరాల్గా చూసుకుంటే మీ పెర్ఫార్మెన్స్ కూడా 16 అయినా ఎంత ఇచ్చాము, బట్ బాగా ఆడారు, ఇంకా ఇంప్రూవ్ అయిపోండి, సూపర్ ముందుకు వెళ్ళిపోతారు అనుకుంటూ మేడంకి కూడా ఇన్పుట్స్ బాగానే ఇచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్ అద్దరు కొట్టేవయ్యా నువ్వు, అసలు ఆ బీస్ట్ టాస్క్లో సూపర్, ఎంత బాగా ఆడావు అసలు. కాకపోతే నేను వెళ్ళేటప్పుడు ఒక మొక్క ఇచ్చి పంపాను కదా, దాని పరిస్థితి ఏంటి అనగానే ఆ మొక్కను జుగుమేసుకున్నారు, అది ఎండిపోయినట్టుంది, మొత్తం నీళ్ళు వేయట్లేదు దానికి. ఎంతసేపు నీకు తినిపించడమే కెమెరాకు వచ్చి, లేకపోతే ఆ పిల్ల చెట్టు తిరిగి పులిహార కలపడమే. పాప ఆ మొక్క పరిస్థితి ఏడో దేవుడికే ఎరువు. అందుకని ఆ మొక్కను జుగుమేసుకున్నారు. ఇంకా తర్వాత రోజుని కూడా చూస్తున్నావు బాగానే, రోజు చుట్టూ తిరుగుతున్నావు అంటే రోజు అంటే మన రతికా పాప, అందుకని ఆ పిల్ల చుట్టూ తిరగడమే సరిపోతుంది ఏమిటి అనుకుంటే కాసేపు ఏదో డిస్కషన్ నడిచింది. ఆయన ఏదో క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు, లేదు సార్ నాకు అసలు టైం ఉండట్లేదు, పొద్దున్న లేవుగానే దండం పెట్టుకుంటున్నాను మొక్కకి, రాత్రి పడుకునే ముందు కూడా దండం పెట్టుకుంటున్నాను, మధ్యలో అంతా కల్పింగ్ సార్, మొత్తం పులిహార కల్పింగ్ సార్ అనుకుంటూ ఏదో డిస్కషన్ పెట్టుకుని, మొత్తానికైతే అవన్నీ కాదని కొంచెం గేమ్ మీద కూడా ఫోకస్ పెట్టు, గేమ్ బాగా ఆడు, ఎంతసేపు అలా గుండ్రాయిలా తిరగడం కాదు ఆ పిల్ల చుట్టూ అనుకుంటూ ఇన్పుట్స్ బాగానే ఇచ్చారు. ఇంకా తర్వాత నెక్స్ట్ అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఎవరికి వచ్చాయా అంటే కనుక రతికా పాపకు వచ్చాయి. రతికా పాపకి 80 మార్కులు ఇచ్చారు, 80%. అది ఎందుకు ఇచ్చారయ్యా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన రతికా పాపని తప్పు పట్టక్కర్లేదు, ఆ పిల్ల ఏం ఆడింది అని చెప్పి మనం అందరం కూడా కన్ఫ్యూజింగ్ అయ్యాం. కానీ అసలు తిట్టాల్సింది నిన్ను, నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అసలు కామ్గా పిలిచో శివాజీ గారిని, నిన్ను ఈ పిల్లని పిలిచో శివాజీ గారికి కాఫీ ఇచ్చి పంపించావు, ఆయనకి ఏమైనా టాస్క్ పెట్టావా, ఆయన్ని ఏమి టాస్క్ పెట్టలేదు, ఆయనలో మన నువ్వు ఏం క్వాలిటీ చూసావో మాకైతే తెలియదు. కాకపోతే ఆయన ఒరిజినల్గా మా అందరికీ తెలిసేటట్టుగా అలాగే కంటెస్టెంట్స్కి కూడా తెలిసేటట్టుగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎంటర్టైన్ చేశాడు, ఆ బేసిస్ మీద ఇచ్చావు అంటే ఓకే. ఇప్పుడు రతికా పాప బయట ఏం పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఎక్సెప్ట్ ఆ పల్లవి ప్రశాంత్ ఏదో డిస్కషన్, లోపలికి పిలిచావు ఓకే, లోపలికి పిలిచినప్పుడు ఆ పిల్ల కాసేపు ఏడిచింది, పాస్ట్ ఏదో చెప్పుకుంది, నువ్వేమో సడన్గా ఉడతావు ఊచి పాట వేసావు, అది 2.5 గంటలు వేసావంటే ఆ పిల్లకి అసలు నిజంగానే దండేసి దండం పెట్టచ్చు ఆ పాటను 2.5 గంటలు భరించిందంటే మేము 10 నిమిషాలకే భరించలేకపోయాం. అయితే ఆ పిల్లకి నువ్వు అది ఒక టాస్క్ ఇచ్చావని, లేకపోతే ఆ టాస్క్లో నో ఏమిటి 1056 ఉడతలు ఉన్నాయని ఎవడు కనిపెట్టాడు, సంచాలకుడు ఎవడైనా ఉన్నాడా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డిసైడ్ అయిపోతావు, ఆ పిల్ల ఏదో నెంబర్ చెప్పేసింది ఇలాగా ఎవడు చూసి వచ్చాడు, పోనీ అది టాస్క్ అని మాకు ఎక్కడైనా క్లారిఫికేషన్ ఇచ్చావా, అది మాకు ఏమైనా చెప్పాలి కదా పక్క నుంచి నువ్వు బ్యాక్గ్రౌండ్లోనో లేకపోతే కింద స్క్రోలింగ్ ఏదో వేసుకోవాలి, ఇది ఒక టాస్క్ అనుకుంటుంది, మేము ఎక్కడ గ్రహించాలి నీ తోకలో ఉడత టాస్క్ ఇస్తామని మేము కనిపెట్టుకుని కూర్చోమా, అంటే ఉల్టా పట్టా కాబట్టి ఉడత టాస్క్ వచ్చేస్తుందని మేము ఇంకా అంత అతి తెలివిగా మేము కూడా ఉండాలన్నమాట, నాకు అర్థం కదా. పాప ఆ పిల్లలు తప్పు పట్టక్కర్లేదు, అయితే ఈ లెక్కని నీది తప్పు, నువ్వు మాకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు, అందుకే ఆ కంటెస్టెంట్స్కి క్లారిటీ లేదు, ఈ పిల్లకి ఏ బేసిస్ మీద ఇచ్చారని ఎక్కడో గదిలో తీసుకెళ్ళి ఉడత సాంగ్ వేసి ఆ పిల్ల చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి కౌంట్ చేసి చెప్పేసింది అనుకుంటే మీరు నువ్వు చెప్పావు అసలు అది ఒక టాస్క్ అని, మాకు కూడా నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము కూడా అందరూ సూపర్, ఇప్పుడు కనుక అడిగితే కనుక డెఫినెట్లీ ఇఫ్ దట్ ఈస్ అ టాస్క్ దెన్ డెఫినెట్లీ రతికా పాప ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి కానీ ఆ మెమరీ పవర్కి కానీ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఆడినట్టు ఆ పిల్ల మాత్రం. కానీ నువ్వు నీది తప్పు మిస్టేక్, నీ ఎగ్జిక్యూషన్ మిస్టేక్ అది డెఫినెట్గా, నువ్వు మాకు చెప్పలేదు అలాగే వేరే ఎవరికి కూడా తెలియదు కాబట్టి అందరూ పప్పులో కాలేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అతి తక్కువ పాయింట్స్ కిరణ్ పాపకి, అలాగే బాగా ఎక్కువ పాయింట్స్ రతికా పాపకి. బాయ్స్ ఆ మగజెన్స్కి ఎవరికి ఎక్కువ పాయింట్స్ రాలేదు, మళ్ళీ ఆల్ లేడీస్దే పై చేయిగా ఉంది, అందుకని ఏంటంటే నాగార్జున గారు ఎప్రిషియేట్ చేస్తారు అందరినీ. ఇంకా ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేస్తే మనకి ఇప్పుడు ఈ 5 వీక్స్ ఇమ్యూనిటీ అండ్ ఫస్ట్ హౌస్మేట్గా మనకి పోటీ పడడానికి ఇప్పుడు మన ఆట సందీపు అలాగే ప్రియాంక పాప రెడీగా ఉన్నారు, దుస్తులు మార్చుకుని వచ్చేదండి లోపలికి వెళ్ళి అనుకుంటూ చెప్పేశారు నాగార్జున గారు. వచ్చేసారు వాళ్ళిద్దరూ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళగానే ఒక సీసా పెట్టేశారు, సీసా మధ్యలో ఏమో 2 బస్తాల నిండా బాల్స్ పెట్టేసి వాళ్ళు ఎదురుకుండా ఒక ఎంటీ బకెట్ పెట్టేశారు. ఇవన్నీ కూడా సీసా మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు ఆ బాల్స్ తీసుకుని వచ్చి ఎదురుకుండా ఉన్న బుట్టలో వేయాలి. ఎవరు ఎన్ని ఎక్కువ బాల్స్ వేస్తారో 7 మినిట్స్లో, ఎందుకంటే మన
ఉంటుంది. బీబీ 7 కాబట్టి 7 మినిట్స్ టైంలో ఎక్కువ బాల్స్ ఎవరు వేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విన్ అవుతారు. వాళ్ళకే 5 వీక్స్ ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఫస్ట్ హౌస్ మేట్గా నిలుస్తారు అనుకుంటూ నాగార్జున గారు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అయితే ఇంకా వీళ్ళిద్దరు టక 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 ఆడేశారు. సీసా మీద పడిపోతారు అనుకున్నాను నేను. ప్రియాంక పాప కూడా అదర్ కొట్టింది. అసలు బ్యాలెన్సింగ్ ఈయనంటే డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన ఎటైనా వంగేస్తూ ఉంటాడు. ఈ పిల్ల ఎక్కడ పడిపోతుంది పుసుక్కుని అనుకున్నాను నేను, కానీ చాలా బాగా ఆడింది. అసలు ప్రియాంక పాప గేమ్స్ అన్ని కూడా చాలా బాగా ఆడుతుంది చెప్పాలంటే. సో ప్రియాంక పాప కూడా జాగ్రత్తగా ఆడేసింది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ శాతం మన ఆట సందీప్కే వచ్చింది అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కావాలని చేసింది కాదు, ఆట సందీప్ కూడా కావాలని చేసింది కాదు. అది కాకపోతే అతనికి లక్ ఎక్కువ ఉండింది ఇవాళ ఈ టాస్క్లో. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఆడుతూ సీసా ఆడుతూ 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 అది అటు ఇటు కదిలిపోతుంది. కదిలిపోయినప్పుడు ఆట సందీప్ది కొంచెం చివరాఖరికి వచ్చేటప్పటికి ఆ బుట్టకి దగ్గరగా వచ్చేసింది. ఆ దాంతో పాపం ప్రియాంక పాపకి వెనక్కి వెళ్ళిపోవడంతో అక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేసింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు చాలా బాగా ఆడారు. ఎవరు తొండి చేసి అయితే ఏం ఆడలేదు, దగ్గరగా జరిపేద్దాము అనుకుంటూ అలా ఏం లేదు. అది జస్ట్ ఆ బ్యాలెన్స్ చేసుకోవడము, ఆ వెయిట్ పడ్డంతో అది అటు ఇటు జరిగింది. సో ఫైనల్గా చూసుకుంటే ఆట సందీప్ బుట్టలో 54 ఎంతోనే ఇంకా కౌంట్ నడుస్తోంది. నాగార్జున గారు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఇంకా ఎందుకులే 34 దాటిపోయింది కాబట్టి నంబరు ఆట సందీప్ని అనౌన్స్ చేసేయండి, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, నేను వెళ్ళిపోవాలి మళ్ళీ అనుకుంటూ నాగార్జున గారు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. సో ఫస్ట్ హౌస్ మేట్ ఆఫ్ బీబీ 7 ఆట సందీప్ అలాగే 5 వీక్స్ ఇమ్యూనిటీ సంపాదించి అలాగే పవర్ అస్త్రాన్ని గెలుచుకున్న ఫస్ట్ హౌస్ మేట్ ఆట సందీప్. ఆట అనలేదు కానీ సందీప్ అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఇంకా సందీప్ చాలా హ్యాపీస్ అయిపోయాడు. జ్యోతి చూస్తున్నావా, జ్యోతి చూస్తున్నావా అనుకుంటూ చాలా హ్యాపీ అయిపోయాడు. ఇంకా అందుకని ఏంటంటే నాన్న సందీప్ కంగ్రాచులేషన్స్, ఇది పర్మనెంట్ అని మాత్రం నువ్వు అనుకోకు, నాకు ఎందుకో కొడుతుంది, ఇది ఉల్టా పల్టా బీబీ 7 కాబట్టి మన బిగ్ బాస్ ఏదో మెలికెడతాడు, ఏదో ఒకటి దింపుతాడు టాస్క్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఈ పవర్ అస్త్రాన్ని సందీప్ దగ్గర నుంచి ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళకే చెందుతుంది ఫైనల్గా. ఇదే నేను పెట్టే వ్యవహారం మీ అందరికీ కూడా అనుకుంటూ మన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఏంటంటే నాన్న సందీప్ జాయిగా దాన్ని ఎక్కడైనా దాచిపెట్టుకో, మనం ఏది నమ్మలేం, ఎవరిని నమ్మలేము. అది ఎవడో ఒకటి దొబ్బేశాడు అనుకో మనం మళ్ళీ హౌస్ మేట్ అవ్వలేము, ఏం అవ్వలేము, డైరెక్ట్ ఎలిమినేషన్కి వెళ్ళిపోతాము ఏంటో. అందుకని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఇంకా అందుకని ఏంటంటే నాన్న బిగ్ బాస్ ఇవాళ ఈ పెంట అంతా కూడా ఇలా జరిగింది. పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కానీ ఏదో ఒకటి కాస్త ఆ టాస్క్ ఏదో పెట్టావు బాగానే ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇంకా అందుకని ఏంటంటే నాన్న రేపటి ఎపిసోడ్లో మళ్ళీ నాగార్జున గారిని మంచి ఏదైనా మంచి అద్భుతమైన షర్టు, బొక్కలు బొక్కలు షర్టులు కాకుండా మంచిగా ఏదైనా షర్ట్ వేసి తీసుకుని వచ్చేసి, ఇంకా ప్యాంటు కూడా వేయలే నేను షర్ట్ అంటున్నాను కదా అని చెప్పి నువ్వు మళ్ళీ షార్ట్స్లో పంపించేసావు అనుకో, చాలా వరస్ట్గా ఉంటుంది. మంచిగా రెడీ చేసి నాగార్జున గారిని మా ముందుకు తీసుకుని వచ్చేసాయి. ఇంకా అందుకని రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అసలు ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారా అవ్వట్లేదా, ఇంకెవరైనా లేకపోతే లోపలికి వస్తున్నారా ఏమిటి అనేది కూడా రేపటి ఎపిసోడ్ అయిపోయాక మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఆడిపుత్యం, మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. హలో, ఇప్పుడు చొక్కా మీరు కుట్టించేయి, బొక్కలు మేము పెట్టేసుకుంటే ఏమైనా ప్రైస్ తగ్గుతుందా?